చేతులు ఏం లేదు, వదిలేద్దాం ఆ విషయం మంత్రి గారిని. రెండోది వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత మళ్ళా పోలవరం మీద నిన్న మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో. దాంట్లో రెండు విధాలుగా తీసుకున్నట్టయితే, ఒకటి పోలవరం ప్రోగ్రెస్కు సంబంధించి, రెండు వారు చెప్పాలంటే విజయ్ గారు ఒక ముఖ్యమంత్రి శాసనసభలో వారి స్థాయి కంటే దిగజారి మాట్లాడారని అనుకోవచ్చు నిన్న. ఎందుకంటే రాజకీయ ఆరోపణలు వేరు విజయ్ గారు, ప్రభుత్వ ఆరోపణలు వేరు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి, ఏదైనా చెప్తే లెక్కలు కరెక్ట్గా చెప్పాలి. ఒకటి ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ విజయ్ గారు ఎంత అంటే అది వెకిల్ చేస్తున్నానా లేకపోతే ఇంకోటనా కానీ మరి ముఖ్యమంత్రి గారిని అనకూడదు కాబట్టి మనం కొన్ని అనలేం కానీ, ఏమండి పోలవరానికి బొక్కలు ఉన్నవి అట్టనే వదిలిపెట్టిపోయారు అది ఇది అని చెప్పేసి ఏదేదేదో మాట్లాడారు. వర్క్ చేసేటప్పుడు బొక్కలు ఉండకుండా మట్టి పడకుండా లేకపోతే మెటీరియల్ అక్కడ వేయకుండా ఎవరైనా చేస్తారు విజయ్ గారు? ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఫినిష్ అయ్యి అంత అయిన తర్వాత నీకు ఆ లుక్ కనపడుతుంది పనిచేసేటప్పుడు? అంటే ఇంతగా దిగజారాల అవతల వాళ్ళని తీసేయడం కోసం, తీసేసి మాట్లాడటం కోసం ఇంతగా దిగజారి మాట్లాడాలా? అది ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే ఎక్స్దో వైది కాదు కదా, జాతీయ ప్రాజెక్టు. వర్క్ చేసేటప్పుడు దాని స్వరూపం ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది, మట్టి పడుతుంది, బొక్కలు ఉంటుంది, ఎక్స్ వైజెడ్ అసలు ఎంత వెకిలిగా మాట్లాడుతున్నాండి. ఇంతకుముందు మంత్రులే అనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వారు సరసన చేరటం జరిగింది వెకిలీగా మాట్లాడటం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ బొక్క అనే పదాన్ని వాడటం కరెక్ట్ కాదు, కానీ అసలు బొక్క పెట్టకుండా అసలు పని ఎట్టు జరుగుతుంది? ఏ పని అయినా పని జరిగేటప్పుడు ఎక్స్కవేషన్ ఉంటుంది, తర్వాత మెటీరియల్. నిన్న అంతా కూడా చూస్తే ప్రతి సందర్భంలో కూడా